మనకు వచ్చేది బట్టతల లేకపోతే సింపుల్ హెయిర్ ఫాలా అని ఎలా కనుక్కోవాలి? బట్టతల వచ్చే ముందు ఏమైనా ఐడెంటిఫై చేయడానికి గుర్తులు ఉంటాయా? ఈరోజు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఐ పర్ఫామ్ మోర్ దాన్ 2000 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్యాషనెట్లీ అండ్ స్టిల్ కౌంటింగ్. మొట్టమొదటి గుర్తు ఏంటి అంటే మన హెయిర్ లైన్ అటువంటిది క్రమక్రమంగా రెసీడ్ అవుతూ ఉంటుంది. చాలామందికి హెయిర్ లైన్ వి షేప్లో మారిపోవడం కానీ, చాలామందికి ఈ టెంపుల్స్ అనేటువంటివి లోపలికి వెళ్ళిపోవడం కానీ, కొంతమందికి ఏమో ఈ హెయిర్ లైన్ అంతా మొత్తంగా వెనక్కి వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇండికేటర్ బట్టతలు రావడానికి. మీకు గనక ఇలా మీ తల మీద హెయిర్ లైన్ వెనక్కి పోతుందంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దయచేసి ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ట్రీట్మెంట్ అనేటువంటిది స్టార్ట్ చేయండి. ఈ అర్లీ సైన్ని నెగ్లెక్ట్ చేయకపోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడే గనక మనం కాపాడుకుంటే చాలా వరకు హెయిర్ని సేవ్ చేసుకోవచ్చు అండ్ ఆ హెయిర్తో ఒక డీసెంట్ హెయిర్ స్టైల్ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు గనక నెగ్లెక్ట్ చేస్తే తర్వాత మళ్ళీ ఇంత మంచి హెయిర్ స్టైల్ తెచ్చుకోవడం చాలా కష్టమైపోతుంది. రెండో గుర్తు ఏంటి అంటే హెయిర్ ఫాల్ అవ్వడం. మీరేం గమనిస్తారంటే మీ హెయిర్ అనేటువంటిది రోజుకి 100 కంటే ఎక్కువగా ఫాల్ అవుతూ ఉంటుంది. ఫాల్ అయిన తర్వాత ఆ హెయిర్ మళ్ళీ ఎప్పుడైతే గ్రో అవుతుందో ఆ గ్రో అయ్యే ఫ్రీక్వెన్సీ లేదా టైం పీరియడ్ అయితే ఉంటుందో అది చాలా టైం తీసుకుంటుంది అన్నమాట గ్రో అవ్వడానికి. అది మీరు ఎలా కనుక్కుంటారంటే, మీరు కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి సైడ్స్ ఏమో ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి సార్, ఈ పైన కానీ ఈ క్రౌన్ మీద కానీ స్లోగా గ్రో అవుతున్నాయి అని కటింగ్ షాప్ వాళ్ళే చెప్తారు. మీకు హెయిర్ ఫాల్ జరిగిన తర్వాత మళ్ళీ ఏ హెయిర్ అయితే గ్రో అవుతాయో అవి లెంత్ పెరగకుండా చిన్న చిన్నగానే మిగిలిపోతాయి అండ్ వాటి థిక్నెస్ కూడా సన్నగా అయిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇటువంటి చేంజ్ గమనిస్తారో ఇమీడియట్గా ఇది బట్టతలకు దారితీస్తాయని అర్థం చేసుకోవాలి. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. మూడో సైన్ ఏంటి అంటే, కొంతమంది ఈ హెయిర్ ఫాల్ని కానీ లేకపోతే హెయిర్ లైన్ కానీ పెద్దగా పట్టించుకోరు, బట్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే చుట్టుపక్కల రిలేటివ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ నీకు తల వెనకాల భాగంలో ప్యాచ్ లాగా కనిపించేస్తుంది లేదా తల కనిపించేస్తుంది లేదా వెంట్రుకలు స్పార్స్గా అయిపోయాయి, నీ స్కాల్ప్ అనేటువంటిది లైట్కి మెరుస్తూ కనిపించేస్తూ ఉంది, బట్టగుండులా కనిపించేస్తుంది అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడైనా అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే అలా కనిపిస్తుంది అంటే అర్థం ఆ ఏరియాలో హెయిర్ లాస్ అయిపోయి మినియేచరైజేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది అని. ఈ స్టేజ్లో అన్న ఇమీడియట్గా మెడికేషన్ వాడి హెయిర్ని కాపాడుకోవాలి. అలా వదిలేస్తే మాత్రం బట్టలు వచ్చేయడం ఖాయం. నాలుగో గుర్తు ఏంటి అంటే, మీరు కూమ్ చేసుకునేటప్పుడు ఈ సైడ్స్ కూమ్ చేస్తున్నప్పుడు బాగా థిక్గా గుడ్ ఫీల్ వస్తుంది, బట్ ఎప్పుడైతే ఈ మధ్యలో లేదా ఈ పై ఏరియాలో కూమ్ చేస్తుంటారో లైటర్ ఫీల్ ఉంటుంది. అంటే చాలా తేలికగా అనిపించినట్టు, గాలికి ఊరికనే వీటిలా పక్కకు పడిపోతున్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇది బట్టల వైపు వెళ్తుంది అని. ఐదో గుర్తు ఏంటి అంటే, మీకు ప్రత్యేకించి ఏ ఏరియాలో అయితే బట్టల ఫామ్ అయిపోతుందో ఆ ఏరియాలో జుట్టు అనేటువంటిది డల్గా రఫ్గా లైఫ్లెస్గా అయిపోతుంది. అంటే ఆ హెయిర్ని కనుక మీరు ముట్టుకున్నట్లయితే అవి ఎండుగడ్డిని ముట్టుకుంటే ఎలా ఉంటుందో అటువంటి ఫీల్ తీసుకొస్తుంది. కంప్లీట్గా రఫ్ అయిపోయి ఉంటాయి, లైఫ్లెస్ అయిపోయి ఉంటాయి. సో ఇలా చేంజ్ మీరు గమనించారంటే ఇమీడియట్గా అలర్ట్ అయిపోవాలి. ఆరోది ఏంటంటే, ఆడవాళ్ళు రెగ్యులర్గా ఇట్లా సెంటర్లో పార్టిషన్ తీస్తారు, ఆ పార్టిషన్ గ్యాప్ క్రమక్రమంగా పెరిగిపోతూ ఉందనుకోండి, అప్పుడు కూడా మీరు ఇమీడియట్గా అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళలో ప్రత్యేకించి బట్టలు ఎప్పుడైనా ఫామ్ అవుతుంది అంటే అది ప్రత్యేకించి ఈ సెంటర్ ఏరియాలోనే ఫామ్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఆ పార్టిషన్ అలా పోతుంది అని చెప్పి సైడ్ నుంచి పార్టిషన్ తీసి కవర్ చేసేస్తారు. మీరు కవర్ చేసుకోవడంలో తప్పు లేదు, బట్ ఆ ప్రాబ్లం ఉంది అని అర్థం చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అలా ఫర్దర్గా బట్టతల రాకుండా మీ హెయిర్ని కాపాడుకోవచ్చు. ఏడోది వయసు. పెరుగుతున్న వయసు. మీకు వయసు పెరుగుతుంది అండ్ మీ ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఉంది అనుకోండి, మీకు కూడా బట్టలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సో ఏమాత్రం హెయిర్ కొంచెం పలచబడిపోతున్నా లేకపోతే మీ హెయిర్ లైన్ రెసీడ్ అవుతున్నా మీరు గనక ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బాల్డ్నెస్ని రాకుండా ప్రివెంట్ చేయొచ్చు, ఆర్ అట్లీస్ట్ బాల్డ్నెస్ ప్రాసెస్ని స్లో డౌన్ చేసుకోవచ్చు. ఎనిమిదవది, హెల్త్ కండిషన్స్ కనుక బాగాలేవనుకోండి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైఫాయిడ్ వచ్చింది, ఏదో ఒక ప్రాబ్లం వల్ల మీరు సిక్ అయిపోయి 5 లేదా 6 రోజులు లేదా 10 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి, లేదా ఏదైనా యాక్సిడెంట్ వల్ల మీరు 5 to 10 డేస్ వరకు బెడ్ రిడెన్ అయ్యారు, ఇటువంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఎప్పుడో రావాల్సిన బట్టల ప్రాసెస్ కాస్త అర్లీగా స్టార్ట్ అయిపోతుంది. ఇటువంటి టైంలో కనుక మీరు హెయిర్ ఫాల్ గమనించారు అంటే ఇమీడియట్గా దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. మీ కండిషన్ ఏదైనా ఫస్ట్ దాని నుంచి రికవర్ అయిన వెంటనే ఇమీడియట్గా మీ హెయిర్ డాక్టర్ని కలిసి ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే అట్లీస్ట్ మీ హెయిర్ స్టైల్ని సేవ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇది ఈజీగా బట్టలకి లీడ్ అవుతుంది. అంటే అందరికీ బట్టలు రాదు, ఎవరి ఫ్యామిలీలో అయితే బట్టలు వచ్చే ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఎప్పుడో లేట్ ఏజ్లో రావాల్సింది, కాస్త హెల్త్ కండిషన్ బాగాలేకుంటే కొంచెం అర్లీ ఏజ్ నుంచే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మీ ఫ్రెండ్స్లో కనుక మీరేమైనా ఇటువంటి బట్టలు వచ్చే సైన్స్ గమనించారంటే ఇమీడియట్గా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.